ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. రౌస్ రెవెన్యూ కోర్టు నెల 15 వరకు కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుత దశలో కేజ్రీవాల్ కు కస్టోడియల్ విచారణ అవసరం లేదని, ఆయనకు జుడిషియల్ కస్టడీ విధించాలని ఈడీ కోరింది. ఈడీ కోరినట్టుగానే జుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ప్రధాని చేస్తున్న పని దేశానికి మంచిది కాదన్నారు కేజ్రీవాల్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కేజ్రీవాల్ కు ఎన్ని రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు? ఏమైనా వెసులుబాటు కనిపించిందా? ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీని విధించడం జరిగింది రౌస్ రెవెన్యూ కోర్టు. 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో ఈ రోజు కోర్టు ముందు కేజ్రీవాల్ ని హాజరుపరిచారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించడం జరిగింది. కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారు, ఏ అడిగినా సరే తనకు తెలియదు అన్న సమాధానాలు ఇస్తున్నారు అని చెప్పి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించడం జరిగింది. సో కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యంగా తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారు. అలాగే డిజిటల్ పరికరాలకు సంబంధించిన పాస్వర్డ్స్ కూడా కేజ్రీవాల్ ఇవ్వలేదు. ఇప్పటికైతే మేము కస్టడీ పొడిగించాలని చెప్పి కోరడం లేదు, భవిష్యత్తులో ఒకవేళ అవసరమైతే కనుక మాకు మళ్ళీ కస్టడీ కోరే వెసులుబాటు ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు కస్టడీ అవసరం లేదు, జుడిషియల్ కస్టడీకి పంపాలి. కేజ్రీవాల్ సాక్షుల్ని ఆధారాలను ప్రభావితం చేయగల వ్యక్తి, అలాగే బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది కాబట్టి తీహార్ జైలుకి జుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి ఈడీ కోరడం జరిగింది. ఈడీ తరపు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ రౌస్ రెవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేజ్రీవాల్ కు 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. మళ్ళీ తదుపరి ఏప్రిల్ 15వ తేదీన ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే కొన్ని వెసులుబాట్లను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. కోర్టులో తన వైద్య అవసరాలకు అనుగుణమైన ఆహారం, ప్రత్యేక ఆహారం, అలాగే మందులు, ఇటు పుస్తకాలు, అలాగే మతపరమైన లాకెట్ ని సైతం అనుమతించాలని చెప్పి ఒక అప్లికేషన్ ని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి అలాగే రమేష్ గుప్తా కోర్టుకు తెలియపరచడం జరిగింది. అలాగే 3 పుస్తకాలను కూడా కేజ్రీవాల్ అడిగారు, భగవద్గీత అలాగే రామాయణంతో పాటుగా హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలని కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో, ఇటు జుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో చదువుకునేందుకు అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది. సో ప్రస్తుతం పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ మరి కాసేపట్లో రాబోతోంది. ఈ పుస్తకాలను అనుమతించారా లేదా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. సో ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తుకైతే కేజ్రీవాల్ సహకరించడం లేదు. అలాగే ఇప్పటికే అనేక కోణాల్లో కేజ్రీవాల్ ని ప్రశ్నించాం, కానీ ఏ ప్రశ్నకైనా సరే నాకు తెలియదు అన్న సమాధానాలను ఇస్తున్నారు అని చెప్పి ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా కేజ్రీవాల్ తరపున ఈ రోజు వాదనల సందర్భంగా రమేష్ గుప్తా అలాగే విక్రమ్ చౌదరి హాజరైనప్పటికీ ఈడీ రిమాండ్ వ్యతిరేకించడం కానీ లేక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా వారు చేయలేదు. ఈడీ అలాగే ప్రధాని మోడీ చేస్తున్నది తప్పు అని చెప్పి కేజ్రీవాల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే జరుగుతుందో అది ప్రధాని చేస్తున్న పెద్ద తప్పు, దేశానికి నష్టం కలిగించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ కూడా స్పందించారు. కేజ్రీవాల్ భార్య సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా కోర్టుకి హాజరవ్వడం జరిగింది. సో మరి కాసేపట్లోనే కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ని ఇటు రౌస్ రెవెన్యూ కోర్టు నుంచి ఇటు తీహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా తీహార్ జైలుకు వెళ్లారు. కొంతమంది నిందితులు అప్రూవల్ గా మారిన తర్వాత, వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు. తాజాగా ఇటీవలే మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆవిడ ఏప్రిల్ 9 వరకు కూడా తీహార్ జైల్లోనే జుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రస్తుతం ఇటు కేజ్రీవాల్ కూడా ఏప్రిల్ 15 వరకు కూడా తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇప్పటికే కేసులో A1 గా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు, అలాగే సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా అయితే 14 నెలలుగా జైల్లో ఉన్నారు. అలాగే సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుమారు 7 నెలలుగా కూడా తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కీలక దశకు చేరుకున్న తరుణంలో ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పాలసీ రూపకల్పన సమయంలో ఇటు విధానపరమైన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి అలాగే ఎంపీ సంజయ్ సింగ్ తో పాటుగా సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్న వ్యక్తులు గతంలోనే ఇటు మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి వీరంతా కూడా అరెస్ట్ అయ్యి అప్రూవల్ గా మారిన తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇటీవల మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉండి ఈ రోజు మధ్యంతర బెయిల్ పైన విచారణ అనేది జరగబోతోంది. సో నెక్స్ట్ కేజ్రీవాల్ ఇప్పుడు తీహార్ జైలుకి తరలిస్తున్న నేపథ్యంలో ఇటు రౌస్ రెవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద అలాగే రౌస్ రెవెన్యూ కోర్టు వద్ద ప్రస్తుతం
144 సెక్షన్ అమల్లో ఉంది. కేంద్ర బలగాలు ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా ముహరించబడి ఉన్నాయి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలిస్తున్న తరుణంలో ఆందోళన చేయవచ్చన్న కోణంలో భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఢిల్లీ రాజకీయ పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లారు కాబట్టి తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాధ్యమవుతుందా? ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలించి ముఖ్యంగా ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, అలాగే కస్టడీలోకి తీసుకోవడం, 10 రోజులు కస్టడీలో ఉంచడం, ఆ తర్వాత తీహార్ జైలుకు తరలించడం ఇదే తొలిసారి. ఇటీవల ఈడీ కేసులో మనీ లాండరింగ్, అలాగే అవినీతి కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఆయన అరెస్టుకు ముందే రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి మారడం, ఆ తర్వాత హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ముఖ్యంగా జైలును ఎదుర్కొంటున్నారు. కానీ కేజ్రీవాల్ విషయంలో అలా కాదు. కేజ్రీవాలే తమ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, జైలు నుంచే పాలన సాగిస్తారు అని చెప్పడం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. హైకోర్టులో కూడా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోవాలి, న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోదు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, అలాగే రాష్ట్రపతి దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది, కానీ న్యాయపరంగా మేము జోక్యం చేసుకోవడానికి లేదు, చట్టంలో ఎటువంటి వెసులుబాట్లు కూడా లేవు అని చెప్పి చెప్పడంతో కేజ్రీవాల్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం తీహార్ జైలుకు తరలించిన తర్వాత ఇటు రాష్ట్రపతి గవర్నర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఢిల్లీ ముఖ్యమంత్రి పైన? ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎవరైనా కనుక తప్పు చేసి జైలుకు వెళ్తే కనుక వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాంటిది ప్రజాప్రతినిధి నేరుగా ముఖ్యమంత్రి తప్పు చేసి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో సో ముఖ్యమంత్రి జైలు నుంచి పాలన సాధ్యమవుతుందా లేదా అన్న దానికి సంబంధించి, ఎందుకంటే అనేక రివ్యూలు సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది, సో పాలన చూడాల్సి ఉంటుంది. కాబట్టి సో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు, కేజ్రీవాలే కొనసాగుతారా లేక రాజ్యాంగపరంగా ఉన్న అంశాలను ఏమన్నా వాటి ఆధారంగా ఇటు రాష్ట్రపతి గవర్నర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారని మనం వేచి చూడాలి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేజ్రీవాల్ ని ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకి తరలించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. अरविंद जी, पूरा इंडिया गठबंधन कल आपके लिए जुटा रामले मैदान, क्या कहेंगे? मंत्री जी जो ये कर रहे हैं ये देश के लिए अच्छा नहीं है।